నమ్మిన నేతకు జగన్ భారీ హామీ. విశాఖ జిల్లా రాజకీయాల్లో ఆయన్ని నమ్మిన బంటు అంటారు. ఆయన స్వతహాగా అధికారి, కానీ వైఎస్ఆర్ అంటే ఆయనకు దేవుడితో సమానం. అందువల్ల ఆయన పదవీ విరమణతోనే కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ఆర్ ప్రియ శిష్యునిగా రాజకీయ అరంగేట్రం చేశారు. ఆయనే విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లా బాబురావు. ఆయన ఇప్పటికీ 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్లో వైఎస్ మరణించాక జగన్ వైపునకు వచ్చిన బాబురావు కాంగ్రెస్ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవిని వదులుకుని 2012లో జరిగిన ఉప ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిచారు. 2014 ఎన్నికల్లో ఆయన్ని అమలాపురం ఎంపీగా పంపడంతో ఓడిపోయారు. తిరిగి 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. దళిత సామాజిక వర్గానికి చెందిన గొల్ల బాబురావు జగన్కి అత్యంత విశ్వాస పాత్రుడు. జగన్ కోసం ఏమైనా చేసే నైజం ఆయనదని అంటారు. ఇక గొల్లా బాబురావు విషయం తీసుకుంటే 2014లో ఆయన్ని పాయకరావుపేట ఎమ్మెల్యేగా ప్రకటించి అనూహ్యంగా అమలాపురం ఎంపీగా పంపారు. దాంతో ఆయన ఖచ్చితంగా గెలవాల్సిన ఎమ్మెల్యే సీటు కోల్పోయారు. ఇక తాజా ఎన్నికల్లో గెలిచిన వెంటనే దళిత కోటాలో ఆయన పేరు మంత్రి పదవికి వినిపించింది. అయితే గోదావరి జిల్లాలకు జగన్ ప్రాధాన్యత ఇస్తూ విశాఖకు ఒక పదవితో సరిపెట్టేశారు. దాంతో చివరి నిమిషం వరకు వినిపించిన ఆయన పేరు కాస్త వెనక్కిపోయింది. ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబర్గా బాబురావుని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు మీడియాలోనే వచ్చేశాయి. మరేం జరిగిందో కానీ చివరి నిమిషంలో ఆయన పేరు లేకుండా పోయింది. దాంతో ఆయనకు ముచ్చటగా 3 సార్లు చివరి నిమిషంలోనే అదృష్టం అలా తారుమారైందని అనుచరులు మదనపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో స్వయంగా ముఖ్యమంత్రి జగన్ రంగంలోకి దిగి బాబురావుతో ఫోన్లో మాట్లాడారని సమాచారం. పదవుల విషయంలో ఎటువంటి అన్యాయం జరగదని పేర్కొంటూ తొందరలోనే కీలకమైన నామినేటెడ్ పదవిని ఇస్తామని మాటిచ్చారని జగన్ చెప్పినట్లుగా బాబురావు వర్గీయులు చెబుతున్నారు. ఏపీలో ముఖ్యమైన కార్పొరేషన్ పదవి ఒకదానికి చైర్మన్గా బాబురావుని నియమిస్తారని అంటున్నారు. జగన్ నేరుగా మాట ఇవ్వడంతో బాబురావు వర్గీయులు తెగ ఆనందిస్తున్నారు. ఇక బాబురావు సైతం జగన్ ఎలా చెబితే అలా అంటున్నారు. తనకు జగన్ ముఖ్యమని, ఆయన ఎలా చేయమన్నా చేసేందుకు తాను సిద్ధమని కూడా బాబురావు అంటున్నట్లు భోగట్ట. మొత్తానికి రాజకీయాల్లో 10 ఏళ్ల క్రితం ప్రవేశించిన ఈ మాజీ అధికారి విశ్వసనీయతకు సరికొత్త అర్థం చెబుతూ పదవులతో సంబంధం లేకుండా జగన్ మాటనే నమ్ముకుని ఉండడం అరుదైన విషయం. తొందరలోనే బాబురావు మంచి పదవిలో ఉంటారనే విశ్వాసం కూడా ఆయన వర్గంలో ఉంది.